వైసీపీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ బీరాలు మాట్లాడిన మాట్లాడినా తెలుగుదేశం తెల్లముఖపేసి చూసినా కేసీఆర్ అడుగు పెట్టినాకనే విశాఖకు ప్రైవేటీకరణలో లీడర్లకు సోయొచ్చింది సెంట్రల్ సర్కారేమో ఒకసారి ప్రైవేటుకు ఓతలేమని ఇంకోసారి వెనకకు వయ్యేదే లేదని రెండు నాలుకలతో మాట్లాడు ఇప్పటిదాకా సైలెంట్గా ఉన్న మేధావులు లీడర్లు ఇక ఉద్యమమే అనడు చూస్తుంటే కేసీఆర్ ఎఫెక్ట్ బాగానే ఉందనిపిస్తుంది విశాఖక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మీద రోజుకొక తీరు మాట్లాడుతున్న సెంట్రల్ సర్కారు వెనుక దగ్గాలంటే ఉద్యమం ఒక్కటే మార్గమని ఆంధ్ర మేధావులు అభిప్రాయపడుతుండ్రు ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నా ఇకపై అందరూ కలిసొచ్చి ఉక్కు సంకల్పంతోటి పోరాటం చేయాలంటున్నారు వైసీపీ బీజేపీ టీడీపీ ఒప్పుకోకపోయినా సెంట్రల్ సర్కారులో కదిలిక తీసుకొచ్చింది మాత్రం కేసీఆర్ఏ అని చెప్తున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సారు ఈ కొట్లాటలో అందరికంటే ముంగట నిలబడత రానిరే అని కార్మికులు నిర్వాసితులు మేధావులకు పిలుపునిస్తుండు ఏడికైతే ఆడికాయ ఎట్లయితే గట్లా అని సెంట్రల్తో ఢీ అంటే ఢీ అనని తయారుగున్నాడు దీంట్లో భాగంగానే విశాఖ హక్కు పరిరక్షణ కమిటీ పాదయాత్రలో షెరికై వారికి మద్దతు తెలిపిండు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో సెంట్రల్ సర్కారు పూటకో మాట మాట్లాడుతుందని జనాలను గందరగోళంలో పడేస్తే ఊకునేది లేదని హెచ్చరించుండు అందరూ కలిసికట్టుగా ఒకే మాట మీద నిలబడి పోరాటం చేస్తే ఉక్కు పరిశ్రమ కాపాడుకోవచ్చని ఒకవేళ అట్లా చేయకపోతే అది ప్రైవేట్ అని చేతులకు పోయి ఇక ప్లాంట్ ఆగమైనట్లే అన్నాడు ప్రైవేటీకరణకు జరుగుతున్న బిడ్డింగ్లో కేసీఆర్ అన్నట్లుగా సర్కారుకి పాల్గొంటే బాగుంటుందని సలహా ఇచ్చిండు అవసరమైతే తాను కూడా ప్రజల తరఫున బిడ్డింగ్లో పాల్గొని కామన్ మ్యాన్ ప్రతాపమేసుంటుదో చూపిస్తానని హెచ్చరించిండు కరెక్టు చెప్పిండ్రు సారు కానీ ఆంధ్ర రాజకీయ పార్టీలు మూడు మోడీ మోసేతి కింద నలిగిపోయినరు మీరు అన్నంత గట్టిగా వాళ్ళు సెంట్రల్ సర్కార్ను లేరు బండ కింద చేయీర్కినం లెక్క ఏడుచుకుంటా కూర్చుండడే తప్ప ఇంకో ముచ్చటనే ఉండదు మీరే గట్టిగా చేయన్రీ జనాలు మేధావులు కార్మికులు అంతగాదంటే కేసీఆర్ సారు కూడా మీతోనే ఉంటాడు